థామస్ మహారాజ్ రవితేజ పేరులోనే ఒక వైబ్ ఉంటుంది. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన రవితేజ ఇప్పుడు టాలీవుడ్ మాస్ కటౌట్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచాడు. తాను నిలదొక్కుకోవడమే కాకుండా తనతో పాటు దాదాపుగా ఒక 10 మంది కొత్త దర్శకులకు అవకాశం ఇస్తూ ఎంకరేజ్ చేశాడు. అందులో 5 దర్శకులు తమ స్టైల్ సినిమాలతో మాస్ కు కొత్త డెఫినేషన్ ఇస్తూ దూసుకు వెళుతున్నారు. అందులో ముందుగా శీను వైట్ల ఒకరు. నీకోసం సినిమాతో డీసెంట్ డెబ్యూ ఇచ్చిన శ్రీను వైట్ల ఆ తర్వాత తన స్టైల్ కామెడీతో టాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్స్ అందుకున్నాడు. మాస్ అన్న పదానికి తనదైన డెఫినేషన్ ఇస్తున్న మెంటల్ మాస్ డైరెక్టర్ బోయపాటి శీను. రవితేజ హీరోగా వచ్చిన భద్రా మూవీతో మొదటిసారిగా మెగాఫోన్ పట్టిన బోయపాటి శీను ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే పని లేకపోయింది. ఇండస్ట్రీలో హరిశంకర్ డైరెక్షన్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. షాక్ సినిమాతో రవితేజ హరిశంకర్ ను దర్శకుడిగా పరిచయం చేశాడు. ఆ తర్వాత హరిశంకర్ కూడా ఇండస్ట్రీ హిట్ అందుకున్నవాడే. మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేనికి కూడా రవితేజనే ఇండస్ట్రీలో అవకాశం కల్పించాడు. డాన్ సీను సినిమాతో అవకాశం దక్కించుకున్న గోపీచంద్ మలినేని ఇప్పుడు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. దర్శకుడు బాబీ కూడా పవర్ సినిమాతో టాలీవుడ్ డెబ్యూ చేశాడు. మాస్ మహారాజ్ రవితేజతో తొలి దర్శకత్వ అవకాశం అందుకున్న బాబీ ఇప్పటి వరకు తన స్పీడ్ కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇలా ఈ 5 మాస్ దర్శకులు రవితేజ పుణ్యమా అంటూ అవకాశం అందుకుని డేరింగ్ అండ్ డాషింగ్ గా దూసుకు వెళుతున్నారు.